వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరోసారి కరోనా కలకలం. న్యూ ఇయర్ వేడుకల వేళ మాస్క్ మస్ట్ చేసిన సింగపూర్. గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన. ఉభయ సభలు 2 గంటలకు వాయిదా. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పెన్షన్ పెంపుతో పాటు కీలక అంశాలపై చర్చ. శోధ ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. ప్రత్యేక వాహనంలో నంది నగర్ లోని నివాసానికి వెళ్ల మాజీ సీఎం. నేటి నుంచి మహిళలకు బస్సుల్లో 0 టికెట్లు జారీ. గుర్తింపు కార్డులు తప్పనిసరి చేసిన అధికారులు. టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ. వీడియో వైరల్. తమిళ స్టార్ డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి. లాంఛనంగా మూవీ షురూ ప్రారంభించిన చిత్ర యూనిట్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లో 217 పాయింట్లు పెరిగి 70,731 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు, ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్లను కూడా పునరుద్ధరించింది. కరోనా వైరస్ కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తోంది. ఫ్లూ, న్యూమోనియా, అలాగే ఇతర శ్వాసకోశ వ్యాధులను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చాలా మందిని కలుస్తూ ఉంటారు. ఈ కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందుగా జాగ్రత్త చర్యగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించింది. సింగపూర్తో పాటు ఇండోనేషియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దేశాలకు, ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని కోరింది. మలేషియాలో కరోనా కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబర్ 2 ముందు వరకు 3,626 కేసులు నమోదవగా వారం రోజుల్లోనే ఆ సంఖ్య 6,796 పెరిగింది. దీంతో ఇండోనేషియా అధికారులు సరిహద్దు చెక్ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఫెరీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రైటిక డీటెయిల్స్ చూస్తే, స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ పార్లమెంట్లో ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్కు గురైన ఆ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయిన వారిలో 13 మంది లోక్సభలో, 1 రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్ డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెక్ట్ టీషర్ట్ను డెరిక్ అబ్రైన్ వేసుకున్నారు. మరోవైపు ఇవాళ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళన చేపట్టారు. దీంతో 2 సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వం పాటిస్తోందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్మోక్ ఘటన అంశంపై ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. పార్లమెంట్ మరక ద్వారం ద్వారా నిరసన చేపడుతున్న సస్పెండ్ అయిన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కలిశారు. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 8న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు తుంటి ఎముక సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న కేసీఆర్ ను ఈరోజు డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ను ప్రత్యేక వాహనంలో నందినగర్లోని నివాసానికి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ వాహనంలో కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు. వీల్ చైర్ లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి బయలుదేరారు. కేసీఆర్ డిసెంబర్ 7న తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎడమ తుంటి భాగంలో గాయమంది. దీంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనకు పరీక్షలు చేసిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు. అనంతరం సర్జరీ చేశారు. ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన కోలుకుని ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. 4+4 గన్మెన్స్ ఎస్కార్ట్ వాహనంతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. ఆయన ఇంటి ముందు 2 సెంట్రీలు కేటాయించింది. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మిచ్చాంగ్ తుఫాను చేసిన నష్టం, ప్రభుత్వం నుండి చేసిన సాయం, పంట నష్టంపై కేబినెట్ చర్చించనుంది. ముచోంగ్ తుఫాను బాధితులను చెల్లించాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. ప్రతి నెల ఇచ్చే సామాజిక పింఛన్ 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పింఛన్ 3,000 రూపాయలు ఇస్తామన్న జగన్ హామీ 1 జనవరి నుండి అమలుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే బైజూస్ ట్యాబ్లు అందజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు సైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు స్థాన చలనం చేసే అంశంపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు, తదనంతర పరిణామాలు, టీడీపీ జనసేన పొత్తుల్లో వారు పోటీ చేసే నియోజకవర్గాలు, ఈక్వెన్షన్లపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా నేటి నుంచి మహిళలకు 0 టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రతి మహిళా ప్రయాణికురాలు విధిగా 0 టికెట్ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు 0 టికెట్ల జారీపై క్షేత్రస్థాయిలో అధికారులతో నిన్న సాయంత్రం ఎండీ సజ్జనార్ వర్చువల్ గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను సంస్థ అప్డేట్ చేసింది. ఆ సాఫ్ట్వేర్ను టిమ్ మిషన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతోంది. మిషన్ల ద్వారా ఇవాళ నుంచి 0 టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి.
పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులతో కొనసాగుతున్న మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రపంచ ఎయిడ్స్ 2023 సంవత్సరం పురస్కరించుకుని ఇదరపల్లి హనుమాన్ థియేటర్ రోడ్డు నందు ఉన్న జనకళ్యాణ్ టిఐ ఆఫీస్ నందు హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు మహిళలకు పోషకాహార పంపిణీ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదనపు జిల్లా వైద్యాధికారిణి అయిన డాక్టర్ భరతలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2005 నుండి జనకళ్యాణ్ సంస్థ ద్వారా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బాధితులకు ఆదరణ కొరకు పనిచేయడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని దాతల సహకారంతో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మాయపనులు కూడా మీరు తెలుసుకోండి, మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేయొద్దు, మమ్మల్ని వ్యతిరేకత చూపించవద్దు అనేటువంటి స్థితికి వచ్చాం. ఈ ప్రయాణంలో ఎంతో మేము సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకి స్కూల్లో పిల్లల్ని ఎడ్మిట్ చేసుకునే పిల్లలు హెడ్ మాస్టర్తో మాట్లాడి, టీచర్స్తో మాట్లాడి, సానుకూల దృక్పథం అయితే తీసుకురావడంలో ఏదో సముద్రంలో నీటి పొట్టంత చేసాం. చేసి చెప్పాలి కదా అని ఉద్దేశంతో చెప్తున్నాను. ఎప్పుడు ఈ ప్రచారానికి గురించి అయితే ఎప్పుడు పనిచేయలేదు. సేవా దృక్పథం చూస్తే చేసాం. ఒక ప్రాజెక్టు పరంగా అయితే చేయలేదు. ఒక సమాజానికి ఏదో అంత సేవ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందుచేత ఇంకా 50 మంది వచ్చారు. వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అతిథులతో హైదరాబాద్లోని MCRHRDలో సంబంధిత అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ న్యాయవాదులు సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం ను కోరారు. శుక్రవారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార మరియు చేనేత వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆలేరు ఎమ్మెల్యే బీల ఆయలయ్య, అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించారు. మభ్యపెట్టి మాయమాటలు చెప్పి జనసేనలోకి చేర్చుకున్న ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామానికి చెందిన అద్దంకి ప్రవీణ్, సాలి రాజకుమార్, విప్పర్తి ప్రసాద్, కళాబత్తుల వీరాస్వామి, అరిగిల రవికుమార్లు ప్రభుత్వపు మరియు శాసనసభ్యులు చిలజగిరెడ్డి సమక్షంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి చిల్లజగిరెడ్డి వైసీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. Thank you.
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని హెచ్చరించారు. సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట పరిసరాల ప్రాంతాల్లో వర్షాలు లేక వర్షాభావ పరిస్థితి లేక ఒకవైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లందక మరొక వైపు దశాబ్ద కాలంగా రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. తుఫాను రావడంతో ఏదైతే పొలాలన్నీ కూడా రైతు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రైతు బిడ్డల్ని రైతు సోదరులు రైతు కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు అఖిలపక్ష నాయకులందరూ కూడా ఇవాళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా వేదిక ఇవాళ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి సహాయం చేయమని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎక్కడైతే తుఫాను వల్ల నష్టాన్ని అంచనా వేయలేని మరి వ్యవసాయ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ చేతకాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, రైతులను ఆదుకోండి, సకాలంలో మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతు బిడ్డలు రైతు సోదరులు కన్నీటి తోడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి వచ్చేసిన రైతు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా రైతాంగం వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లా కళాశాలలో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజీలో ప్రిన్సిపల్ కృష్ణానాయక్ వేధింపులు తాము భరించలేకపోతున్నామని, తనకు అనుకూలంగా వ్యవహరించే విద్యార్థులకు బాసటగా నిలుస్తూ సమస్యలపైన ప్రశ్నించే విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం ఆయన విఫలమయ్యారన్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ విద్యార్థులం. మేము న్యాయ కళాశాలలో జరుగుతున్నాం కానీ న్యాయం అనేటువంటి దక్కకుండా పోతుంది. ప్రిన్సిపల్ గారికి ఒకసారి టార్గెట్ చేస్తూ ఎస్టీ నాన్ ఎస్టీ స్టూడెంట్స్ మీద ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన ప్రతిసారి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడద్దు, నేను చెప్తుంది వినాలా, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, హెడ్ ఆఫీస్ కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఆల్రెడీ నా మీద కంప్లైంట్ చేశారు కదా, మళ్ళీ కూడా కంప్లైంట్ చేసుకోండి, నాకేం కాదు, నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నన్నేం చేయలేరు అనేటువంటి మాటలు అనేటువంటి ప్రతిసారి మాట్లాడుతుంటాడు. నాకు చాలా రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను చాలా మందితో చేపించిన, మీరు నాకు పెద్ద లెక్క కాదు, కాబట్టి మీరందరూ ఏం మాట్లాడకుండా ఉండండి, ఏమైనా మాట్లాడితే మీరు ఇబ్బందులకు గురవుతారు, తర్వాత మీ ఇంటర్నల్ మార్క్స్ అన్ని కూడా నా చేతిలో ఉంటాయని చెప్పి ప్రతిదీ వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా తెలియజేసిందంటే ప్రిన్సిపల్ని వెంటనే రిమూవ్ చేయండి సర్వీస్ లకు వెళ్ళి. సార్ పార్ట్ టైం టీచర్ అయినా సరే గవర్నమెంట్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాడు, ప్రతిసారి ఏదో ఒకటి వేరే పార్షాలిటీ ఉంటుంది, దాంతోపాటు ఒక బీసీ కమ్యూనిటీ స్టూడెంట్ ఉన్నాడు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అడుగడుగున ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ అహర్నిశలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాల్లో 98% పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ జగన్ మాటలోనే అడుగులు వేస్తూ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వైద్య రంగానికి వన్నె తెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గురించి కనీసం ఆమె పేరు తలుచుకునే హక్కు కూడా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి లేదని, మంత్రి రజనీ ప్రజలకు చేసే మంచి చూసి ఓర్వలేక పుల్లారావు నోటికి ఏది వస్తే అది మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఈ 5 సంవత్సరాలలో 2019 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టోటల్ అన్ని ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసి ప్రతిదీ వెబ్సైట్లో ఉంటాయి,
మీరు తీసి దాన్ని శ్వేతపత్రంగా మీరు అనుకోవచ్చు, దాన్ని శ్వేతపత్రం కింద మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా చెక్కింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మేము రెడీగా ఉన్నాం, మీరు చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఈ ఇది మొదలు మీరు ఎగని రోజు కూడా అవినీతి గురించి మాట్లాడే సాహసం చేయొద్దని, ప్రజలని తప్పుదోవ పట్టించి లబ్ధి పొందాలనే మీ ప్రయత్నాన్ని మానుకోమని ఎంతో పలుకుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను సమన్వయకర్తగా, అలానే బూత్ కమిటీల ఇన్ఛార్జిగా విడుదల వేణుగోపినాథ్ గారు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలానే సొసైటీ అధ్యక్షులు, అలానే ప్రతి ఒక్క పెద్ద మనుషులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మున్సిపల్ కమిటీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరం కూడా మీకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మార్వెల్ స్పోర్ట్స్ క్లబ్ ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు క్రాంతి ప్రావీణ్, సునీల్, అమీర్ వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ నెల చివరి వారంలో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వన్డే వరల్డ్ కప్ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత కోహ్లీ ఇప్పటి వరకు టీమిండియాలో భాగస్వామి కాలేదు. ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ తో T20 సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా ఇండియా జట్లు 1-1 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. December 17 తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే December 19, మూడో వన్డే December 21 జరుగుతుంది. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ టీమిండియా జట్టులో జాయిన్ కానున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ఆడింది. ఆస్ట్రేలియాతో పాటు సౌత్ ఆఫ్రికాలో టీమిండియా T20 వన్డే సిరీస్ జట్టులో కోహ్లీ ఎంపిక కాలేదు. సెలెక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టులో కోహ్లీ ఎంపికయ్యాడు. ఉప్పెని సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ఖాతాలో సరైన హిట్ పడలేదని చెప్పాలి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కృతి తాజాగా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. లవ్ టుడే హీరో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కి జోడీగా కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. 2021 వచ్చిన ఉప్పెన సినిమా ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమాలో నటనకి మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింహరాయ్, బంగారాజు, వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కృతి శెట్టి బిజీ అయిపోయారు. కానీ ఉప్పెన సినిమాకు వచ్చినంత పేరును ఈ సినిమాలు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం కృతి తెలుగులో శర్వానంద్తో 1, తమిళంలో 2, మలయాళంలో 2 ప్రాజెక్టులు కృతి చేతిలో ఉన్నాయి. కాగా కృతి శెట్టి తాజాగా లవ్ టుడే సినిమా హీరో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్తో తమిళంలో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని నయనతార భర్త తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, అలాగే యోగి బాబు కూడా నటిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో మరియు రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే ఫనీ టైటిల్ పెట్టారు.
లవ్ కామెడీ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరిగింది. ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను పూజా కార్యక్రమంతో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది అంటూ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:36 బీఎస్సీ సెన్సెక్స్ 217 పాయింట్లు పెరిగి 70,731 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 21,255 వద్ద కొనసాగుతోంది. బీఎస్సీ 30 ఇండెక్స్ లో జేడబ్ల్యూఎస్ స్టీల్, అలాగే ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, సన్ఫార్మా, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏసీఎస్ పెయింట్స్, అలాగే ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఎలాంటి, టైటాన్, ఎంఎండ్ఎం, ఐటీసీ, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, చెక్ మహీంద్ర, భారత్ ఎయిర్టెల్, విప్రో లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కుటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా నష్టాలు కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 370,644 షేర్లు లేదా పేపర్ ఆధారిత ప్యాకేజింగ్ సొల్యూషన్లను అందించే కాన్పాక్ ట్రెండ్స్లో 6.35% వాటాను దాదాపు 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి లావాదేవీల పత్రాలను అమలు చేసింది. ఒక్కో షేరును 1,349 రూపాయల ధరతో కొనుగోలు చేయనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి కరోనా కలకలం. న్యూ ఇయర్ వేడుకల వేళ మాస్క్ మస్ట్ చేసిన సింగపూర్. గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన, ఉభయ సభలు 2 గంటలకు వాయిదా. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్, పెన్షన్ పెంపుతో పాటు కీలక అంశాలపై చర్చ. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, ప్రత్యేక వాహనంలో నంది నగర్ లోని నివాసానికి వెళ్ల మాజీ సీఎం. నేటి నుంచి మహిళలకు బస్సుల్లో 0 టికెట్లు జారీ, గుర్తింపు కార్డులు తప్పనిసరి చేసిన అధికారులు. టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ, వీడియో వైరల్. తమిళ స్టార్ డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి, లాంఛనంగా మూవీ షురూ ప్రారంభించిన చిత్ర యూనిట్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 217 పాయింట్లు పెరిగి 70,731 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.